హైదరాబాద్ చివర పది ఎకరాల నిమ్మతోట కొనుగోలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది హైదరాబాద్ చిట్ట చివరన సో ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఒక పది ఎకరాల నిమ్మతోటని కొనుగోలు చేసినారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్కి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం తోటలు పొలాలు అలాగే ఫామ్స్ ఇవన్నిటి మీద ఆయనకి చాలా ప్రేమ ఉంది అందుకే వీలైనంత వరకు తన సో వచ్చేటువంటి ఇన్కమ్నంతా కూడా ఇలా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ లక్షణం తాతగారి నుంచే మనవడికి వచ్చింది అని విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు సో జూనియర్ ఇంటి వాళ్ళు అలా నిమ్మతోడిని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది ఇటీవల హైదరాబాద్ శివార్లో సో రంగారెడ్డిలో ఉన్నటువంటి దాదాపు ఒక కొబ్బరి తోటను కూడా కొనుగోలు చేసినట్టుగా సమాచారం ఇలా వరుసగా ల్యాండ్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు తారక్ సో చాలామంది వ్యాపార వ్యవహారాల్లో ఉంటే మన తారక్ మాత్రం అటు యాడ్స్తో పాటు ఇలా వచ్చిన ఇన్కమ్ని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం సో ఇక జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా విషయాలకు వస్తే తారక్ ఎన్టీఆర్ థర్టీ సినిమాని మొదలు పెట్టబోతున్నారు సో ఈ సినిమాకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ థర్టీ ఎయిత్ సినిమా ఎప్పుడు మన ముందుకు అని అభిమానులు కోడినంత ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు సో కారణం ఇప్పటివరకు సో తారక్ నుంచి సినిమా వచ్చి దాదాపు ఐదేళ్ళు అవుతోంది సో కాబట్టి ఇప్పుడు తొందరగా సినిమా రావాలంటే ఇంకా ఎలా లేదన్నా నెక్స్ట్ కో లేకపోతే ఎప్పుడు తీస్తారో తెలియదు కారణం అది కూడా పాన్ ఇండియా కావడం పైగా కొరటాల శివ డైరెక్షన్ కాబట్టి తారక్ సినిమాని అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్